యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కృపను ప్రదర్శించడం అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. గెలుపుకు ఓటమికి మధ్య దూరం మన తల వెంట్రుకంత. ఈ చిన్న తేడాతో కొన్నిసార్లు మనం గెలుస్తాము, అదే తేడాతో మన జీవితంలో అనేక సార్లు ఓడిపోతుంటాము. మన చుట్టూ ఉండే స్నేహితుల మధ్య కానీ, లేదా పనిచేస్తున్న ఆఫీసులో, లేదా నలుగురితో మనం గడిపే సంభాషణలో కానీ మనకు దక్కని ప్రాధాన్యత మరొకరు పొందుకునే సందర్భంలోన ఎదుర్కొనేటువంటి అపజయం, నిరుత్సాహానికి గురైనటువంటి మన గెలుపు, మన అంతరంగంలో ఉద్భవించే ప్రకంపనలు, ఎదుటివారి గెలుపును జీర్ణించుకోలేని ఆ కోపం మరియు చిరాకుల్లో మనం మాట్లాడే ప్రతి మాట, అవి ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేలా ఉంటాయి. నేనంటాను, మనం గెలవాలనుకోవడం తప్పేమీ కాదు, అది మనలోని స్ఫూర్తి. అయితే ఇక్కడ పొరపాటు ఏమిటంటే, నేను మాత్రమే గెలవాలి, నేను మాత్రమే అర్హుడను అని అనుకోవడం వల్లే మనం ఓడిపోయాం. ఓటమిని ఓర్వలేని మన అహం ఇతరులకు ప్రత్యుత్తరం ఇచ్చే మన మాటల్లో విజయం ఎన్నడూ మనకు చేరువగా ఉండలేకపోతుంది. మనతో ఎల్లప్పుడూ ఉండేవారితో, లేదా ప్రతిరోజు మనతో సమయాన్ని గడిపేవారితో మనం చూపించే ప్రవర్తనలో పరివర్తన వచ్చిన రోజే మనం గెలిచినట్టు. ఇది నా కుటుంబం, నా సంఘం, నా సమాజం, అందరూ నా వాళ్లే అని అనుకునే మన ఆలోచనలే మన విజయ రహస్యాలు. ఇతరుల గెలుపులో కూడా సంతోషించే మన జ్ఞానమే ఆ పరమాత్ముని నుండి మనం పొందుకున్న కృపకు సాదృశ్యంగా ఉందండి. అపొస్తలుడు పౌలు కొలసీ సంఘానికి రాస్తూ 4:5-6 వచనాల్లో అంటాడు, సంఘమునకు వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకునుడి, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయండి అని అపొస్తలుడు పౌలు యేసుక్రీస్తును వెంబడించే కొలసీయులను ఆనాడు అర్థించాడు, నేడు మనకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుని కృపను ఉచితముగా పొందిన వారమైన మనము గెలిచినా ఓడినా జీవితంలో ప్రతి పరిస్థితిలో దాన్ని ప్రదర్శించడం మన భాగ్యము, మన పిలుపు. ఆత్మీయమైన ఇట్టి జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.